రైల్వే నుండి ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో మనకు టోటల్గా 2000కు పైగా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్. ఈ జాబ్స్ వచ్చేసి మనకు ఏ విభాగంలో ఉన్నాయి అంటే బుకింగ్ క్లర్క్ విభాగంలో వేకెన్సీ ఉన్నాయి, రిజర్వేషన్ క్లర్క్ విభాగంలో వేకెన్సీ ఉన్నాయి, ఎంక్వైరీ క్లర్క్ విభాగంలో వేకెన్సీ ఉన్నాయని క్లియర్గా ఇచ్చారు. ఇందులో ఉన్న జాబ్కి మనం అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయాలి అంటే మనకు ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే కేవలం ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉంటే ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ సింబల్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుండి భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి క్లర్క్ విభాగంలో ఉద్యోగంలో భర్తీ చేయనున్నారు. మనకు క్లర్క్ విభాగంలో వచ్చేసి బుకింగ్, రిజర్వేషన్, ఎంక్వైరీ క్లర్క్ విభాగంలో వేకెన్సీ ఉన్నాయి, అలానే ఫార్మసిస్ట్ విభాగంలో కూడా వేకెన్సీ ఉన్నాయని క్లియర్గా ఇచ్చారు. ఇందులో ఉన్న వేకెన్సీ చూస్తే మనకు టోటల్గా వచ్చేసి 2000కు పైగా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. శాలరీ వచ్చేసి 20,220 ప్లస్ గ్రేడ్ పే 1900 ప్లస్ ఎలవెన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అన్ని రకాల ఎలవెన్స్ కలుపుకుంటే జాబ్లో చేరగానే వచ్చేసి 25,000 పైన శాలరీ తీసుకోవచ్చు. ఏజ్ ఏ విధంగా ఉండాలి అంటే 1వ తేదీ జనవరి 2022 నాటికి వచ్చేసి మినిమం 18 నుండి 29 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి వర్తిస్తాయి. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ వాళ్ళకు వచ్చేసి 3 సంవత్సరాలు, అలానే పర్సన్ విత్ డిసబిలిటీ కేటగిరీ వాళ్ళకు వచ్చేసి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందని క్లియర్గా ఇచ్చారు. ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే 12th క్లాస్ అంటే 10+2 ఇంటర్ లేదా ఐటీఐ కంప్లీట్ చేసిన అప్లై చేసుకోవచ్చు, లేదా డిప్లొమా కంప్లీట్ చేసిన అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే మనకు ఫస్ట్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అందులో మెరిట్ వచ్చిన వాళ్ళకు వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలానే అప్లికేషన్ ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. 100 రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీజుని వచ్చేసి మనం డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ లేదా ఈ చలాన ద్వారా మనం పే చేయవలసి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారో, అలానే ఆల్ కేటగిరీ ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయని అవసరం లేదని క్లియర్గా ఇచ్చారు. జనరల్, ఓబీసీ మరియు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లో ఉన్నటువంటి మేల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లికేషన్ ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. మనకు సిలబస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అంటే మనకు టోటల్గా వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 60 నిమిషాలు మాత్రమే టైం ఇవ్వడం జరుగుతుంది. అంటే 1 అవర్లో మీరు 100 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. ఇందులో వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి వచ్చేసి 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి మీకు తెలిసిన ఆన్సర్స్ మాత్రమే ఆన్సర్ చేయడం ద్వారా జాబ్ అనేది పొందవచ్చు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి సిలబస్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సిలబస్ ఏముంటుంది అంటే జనరల్ అవేర్నెస్, అర్థమాటిక్, టెక్నికల్ ఎబిలిటీ, అలానే రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించి సిలబస్ అనేది ఉంటుంది. ఈ సిలబస్ అనేది దేని ప్రకారం ఇస్తారు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. జనరల్ అవేర్నెస్ అనేది ఇక్కడ టాపిక్ వైజ్గా ఇచ్చారు. ఈ టాపిక్స్ ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వడం ద్వారా జాబ్ అనేది ఈజీగా పొందవచ్చు ఫ్రెండ్స్. ఈ పీడిఎఫ్ ఫైల్ లింక్, అలానే అప్లై చేసే లింక్ రెండు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూసుకొని అప్లై చేసుకోండి. ఈ జాబ్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.